జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కేంద్రంలో ఉన్న వైన్ షాప్ లో మరోసారి చోరీ జరిగింది. షాప్ లో ఉన్న 250,000 విలువ చేసే మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. 5 నెలల కాలంలో 4 సార్లు ఇదే వైన్ షాప్ లో చోరీ ఘటనలు జరిగాయి. చోరీ విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ రాము చోరీ జరిగిన తీరును పరిశీలించారు, ఆధారాలను సేకరించారు. కార్టన్లు ఓసి నిబ్బుల కార్టన్ 11, రాజస్టాక్ నిబ్బులు 6 కార్టన్లు, రాజస్టాక్ ఆకులు 3 కార్టన్లు, ఎంసీ ప్లాంటిన్ 90లు 1 కార్టన్, వైన్ 1 కార్టన్ పోయింది. ఇది మ్యాక్సిమం తెలిసిన వాళ్ళ పని అనుకుంటాను. మొత్తం వాల్యూ ఎంత? 250,000 చిల్లరు. చెప్పను మాట్లాడు. మా ధరూర్ వైన్స్ లక్ష్మణ్ కూడా నేను ఇక్కడ ఉండేది క్యాషియర్గా. మా షాప్లో రాత్రి 8:30 కెమెరాలు వచ్చినాయి నైట్. తర్వాత ఉదయం చూస్తే దొంగతనం అయింది, చూసిన లాకులు అని చూస్తే దొంగతనం అయింది. దాదాపు మాలు 33 కేసులు పోయినాయి, 250,000 చిల్లర మాలు పోయింది. ఇది తెలిసిన వాళ్ళ పని అనుకుంటాము. ఇప్పటికి 3-4 సార్లు ఇది 4 సార్లు జరగడం. ఇది అంత పర్టికులర్గా మాలు తీసినట్టు ఇది చాలా తెలిసిన వాళ్ళే పని ఇది అనుకున్నాం. ఇది ఎన్నోసారి దొంగతనం? ఇది 4వ సారి ఇది.